అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు? రోహిత్ రాజ్ గౌడ్. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది? బాగంబర్పేట్. సికింద్రాబాద్ పార్లమెంట్. అన్న మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో తాజా పరిణామాలు ఎట్లా ఉన్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి? ముందుగా ఓయోటీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్క ఓటర్ కూడా దేశం కోసం ఓటేయాలని అనుకుంటున్నాడు. ఈ కిషన్ రెడ్డి కోసమో, లేకపోతే భారతీయ జనతా పార్టీ కోసమో, లేకపోతే ఇంకొక వ్యక్తి కోసమో అని కాదు. ఎవరికి ఓటేస్తే దేశం అభివృద్ధి చెందుతుందో, ఎవరికి ఓటేస్తే మనము సుభిక్షంగా సురక్షితంగా ఉంటామో వారికి ఓటేయాలని చెప్పి పర్టికులర్గా ఈ ఎలక్షన్కి ప్రతి ఒక్క ఓటర్ డిసైడెడ్. ఆ విధంగా చూస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ఏ విధంగా అయితే ప్రజలకు సంక్షేమాన్ని వారికి చేరవేస్తున్నాయో, ఆ దృష్టిపరంగా చూస్తే ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో బంపర్ మెజారిటీతోటి గౌరవ కిషన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కాదు, అంతకుముందు 3 పర్యాలు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేయడం, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో వారు చేసినటువంటి డెవలప్మెంట్స్, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ లైన్స్ కానీ, మంచినీటి, వాటర్ పొల్యూషన్ ఉన్నప్పుడు వాటర్ పొల్యూషన్ లేకుండా చేసిన కాన్స్టిట్యున్సీ ఇది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో. అభివృద్ధి విషయంలో కిషన్ రెడ్డి గారి ముందు, కిషన్ రెడ్డి గారి తర్వాత అన్నట్టు అభివృద్ధి చేస్తున్నారు. అంటే అభివృద్ధి అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ కేవలం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే చూసినారు. అది ప్రజలు విశ్వసించారు కాబట్టి కిషన్ రెడ్డి గారు 4వ సారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత బంపర్ మెజారిటీ సికింద్రాబాద్ పార్లమెంట్లో అధిక మెజారిటీ అంబర్పేట్ ప్రజలు ఓటేసి ఇవాళ కిషన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించారు. ఇక్కడున్న ప్రజలు కిషన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూసి నరేంద్ర మోడీ గారు వారి క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మీరు ఇప్పుడు కూడా చూసినట్టయితే మొన్నటి వరకు కూడా క్యాబినెట్లో 3 మంత్రిత్వ శాఖలు ఎవరికైనా ఉన్నాయంటే అది కేవలం కిషన్ రెడ్డి గారికి. తెలంగాణ నుంచి ఒక నాయకుడికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశం, అది ఒక గుర్తింపు. అది కేవలం కిషన్ రెడ్డి గారిది కాదు, తెలంగాణ ప్రజలది ఒక గుర్తింపు, తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గౌరవం. పోటీ విషయంలో ఎట్లా ఉండబోతుందన్న ఇక్కడ మరి? ఎందుకంటే అటు అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది, సో సార్ మేము 15 స్థానాల్లో గెలిచేది మేమే, అన్ని ఇక్కడ ఇక్కడ సిటీలో కానీ ఊర్లలో కానీ గెలిచేది మేమే అని అంటున్నారు, సో మరి ఎట్లా ఉండబోతుంది పోటీ విషయం? అసలు పోటీయే లేదన్న, అసలు పోటీయే లేదు. ఇది యునానమస్ సికింద్రాబాద్ పార్లమెంట్. తెలంగాణలో 17 పార్లమెంట్లలో కూడా భారతీయ జనతా పార్టీ అధిక డబల్ డిజిట్ నంబర్ ఎంపీ స్థానాలు గెలవబోతుంది తెలంగాణలో. మొదట బోనీ కొట్టేది సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న, సో ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే 100 రోజులలో 6 గ్యారెంట్లు అమలు చేస్తా అని చెప్పడం జరిగింది, సో మరి ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అక్క బీజేపీకి? అబద్ధపు 6 గ్యారెంటీల పేర్లతోటి ప్రజలను మోసం చేసి, ఆల్రెడీ కేసీఆర్ గారి నాయకత్వంతో విసిగిపోయిన ప్రజలను కేవలం అబద్ధపు 6 గ్యారెంటీల పేరుతోటి మభ్యపెట్టి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేసే వాళ్ళు అయితే ఈ పార్టీకి అమలు చేయాలి. 2 గ్యారెంటీలు ఏదో భిక్షగాడికి భిక్షం వేసినట్టు ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకి ఏదో 2 గ్యారెంటీలు భిక్షం వేసేసి మళ్ళీ 4 గ్యారెంటీలు మేము రిలీజ్ చేస్తాం, మీరు మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మేము మళ్ళీ 4 గ్యారెంటీలు వేస్తామని చెప్పి వచ్చి మళ్ళీ అదే మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2 గ్యారెంటీలైనా 6 గ్యారెంటీలైనా ప్రతి ఒక్క గ్యారంటీ దాని యొక్క బటన్ ప్రజల మీదనే పడుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచే పిండి వసూలు చేస్తుంది. ప్రతి గ్యారంటీకి ఇచ్చే పథకంకి సంబంధించిన బడ్జెట్ కానీ డబ్బులు కానీ ఏది కానీ ప్రజల దగ్గర నుంచే వసూలు చేసి మళ్ళీ తిరిగి ప్రజలకే ఇస్తారు. ఈ కాన్సెప్ట్ని కనుక ప్రతి ఒక్క ఓటర్ అర్థం చేసుకుంటే ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేరు. ఆల్రెడీ
బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కానీ రేపు హైదరాబాద్లో కూడా ఖతం అయిపోతుంది వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. పార్లమెంట్లో వాళ్ళకు ఓటేసి వేస్ట్. వాళ్ళు పేరుకే రాజకీయ నేషనల్ పార్టీ కానీ వాళ్ళకి సరైన గుర్తింపు లేదు దేశంలో. వారికి వేసినా పెద్ద ఉపయోగం లేదు. సిటీలో డెవలప్ చేసిందంతా టీఆర్ఎస్ హయాంలోనే అయిందని చెప్పేసి కూడా అంటున్నారు ఒక మాట. సో ఎంతవరకు నిజమంటారు? అలా చూసుకుంటే సిటీని మొదటి డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సిటీని సైబర్ సిటీగా మార్చి ఐటీ సంస్థలను తీసుకొని వచ్చి చేస్తే దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు ఏం లేదు. ఆనాడు బిల్ గేట్స్ వచ్చిండంటే చంద్రబాబు నాయుడు గారు. అది వీరే ఎన్నోసార్లు అడ్మిట్ చేశారు, కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఇది హైదరాబాద్ని మేము డెవలప్ చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారో వాళ్ళే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిలోనే వాళ్ళనే ఈ హైదరాబాద్ సిటీ అనేది డెవలప్ అయిందని చెప్పి. ఎన్ని సీట్లు రావచ్చు అన్న ఈసారి తెలంగాణలో? మేము డబుల్ డిజిట్ నంబర్ క్రాస్ అవ్వబోతున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం 400 పార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి డబుల్ డిజిట్ నంబర్ ఇచ్చి ఆ 400 పార్ అవ్వడానికి కూడా మా వంతు తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి మా వంతు అనేది కృషి తప్పకుండా ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు యునానమస్గా గెలవబోతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.